తిరుమలలో కోయిల్ అల్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించింది టీటీడీ. జనవరి 6న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అంతకుముందు వచ్చే మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఏడాదిలో 4 సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ఉగాది, అనివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రిని నీటితో శుద్ధి చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయమంతటా చల్లుతారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. కోయిల్ అల్వార్ తిరుమంజనంతో ఆలయంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేసింది టీటీడీ. వైకుంఠ ఏకాదశికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. సంవత్సరంలో 4 సార్లు ముఖ్యంగా ఉగాది, ఆణివారాస్థానం, బ్రహ్మోత్సవం, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఈ 4 పర్వదినాలు సందర్భంగా పర్వదినాల కంటే ముందు మంగళవారం నాడు ఆలయం శుద్ధి కార్యక్రమం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఈసారి మనం ఇప్పుడు ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదినం రాబోతూ ఉంది, జనవరి 6-7 తేదీ ఏకాదశి ద్వాదశి సందర్భంగా రాజుతుంట లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఇవాళ మనం ఆర్చకస్వాములు కోయిల అల్వార్ తిరుమంజనం సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఆనందం నుంచి మొదలుకొని బంగారు వాకిలి వరకు, అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి ఉపదేవాలయాలన్నీ, ప్రహరి గోడలు, పైకప్పులు, పూజ సామాగ్రి అంతా కూడా నీటితో శుద్ధం చేసుకొని కొంతకాలం భక్తుల్ని దేవాలయంలో ప్రవేశించకుండా మళ్ళీ 11 గంటల నుంచి భక్తులందరూ కూడా సర్వదర్శన పద్ధతిలో స్వామివారి దర్శనం చేసుకునేటువంటి